హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ గురించి తెలుసుకున్నాం. ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంది కాబట్టి మనము ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అంత మేలు. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి, మీకు బాగా అవగాహన వస్తుంది. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ ఏమైనా కావాలనుకుంటే కనుక మన ఛానల్ డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబిలిటీలో ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీ డిస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారని భావిస్తున్నాను. మీ విలువైన సూచనలు ఏమైనా ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఇంకా ఆన్సర్ వచ్చేసి 135. సో 135 అనమాట ఆన్సరు. 135 వచ్చేసి భారతదేశం యొక్క ర్యాంక్ అనమాట గ్లోబల్ పీస్ ఇండెక్స్లో. నెక్స్ట్, బిర్జు మహారాజ్ అనే వ్యక్తి ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి ఫేమస్ అంటే ఈయన వచ్చేసి కథక్ డ్యాన్సర్ అండి. కథక్ అనేది నార్త్ ఇండియాలో మంచి ఫేమస్ డ్యాన్సు. ఆయన బిర్జు మహారాజ్ అనే వ్యక్తి దీనికి ప్రావీణ్యుడు అనమాట ఈ విద్యలో. సిల్వర్ రెవల్యూషన్, సో రెవల్యూషన్స్ ఉంటాయి కదా, వైట్ రెవల్యూషన్ అంటే పాలు అలా, సిల్వర్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. సో ఇది వచ్చేసి గుడ్లు అండి, ఎగ్స్కి సంబంధించినటువంటి రెవల్యూషన్ అనమాట. నెక్స్ట్, గిద్దా అనే డ్యాన్స్ ఫామ్ ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే గిద్దా అనే డ్యాన్స్ ఫామ్ వచ్చేసి పంజాబ్లో మనకి ఎక్కువగా కనపడుతుంటుంది అనమాట. పిఎస్ఎల్వి, సో ఇది మనకు వచ్చేసి సైంటిఫిక్ లాంచ్. సో పిఎస్ఎల్వి అనేది ఒక లాంచింగ్ వెహికల్. దీన్ని ఈ పదాన్ని పూర్తి రూపం ఏంటంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రామ సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తికి ఉండవలసిన కనీస వయసు ఎంతంటే, సో గ్రామ మనకు వచ్చేసి 18 గంటలకు ఓటు హక్కు వస్తుంది, 25 ఇయర్స్కి ఎమ్మెల్యే ఎంపీలకి అర్హత ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్రామ సర్పంచ్ అని అడుగుతున్నాడు స్పెసిఫిక్గా 21 సంవత్సరాలకి ఉండవలసి ఉంటుంది అనమాట. గ్రామ సర్పంచ్గా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే వార్డ్ మెంబర్ కూడా సేమ్. అన్నామలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది. అన్నామలై అంటే ఈ టైగర్ రిజర్వ్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ని రీసెంట్గా ఎవరు కొనుగోలు చేసినారో అని అడుగుతున్నాడు. సో మనకి అందరికీ తెలిసిన విషయమే, టెస్లా యొక్క సీఈఓ వచ్చేసి ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ట్విట్టర్ను హ్యూజ్ అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగిందనమాట రీసెంట్గా. ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాలపై విధించే వడ్డీ రేట్ని ఏమంటారంటే, సో ఆర్బీఐ నుంచి మన నార్మల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి తీసుకునే వడ్డీ రేట్ని రెపో రేట్ అంటారు అనమాట. అదే ఈ బ్యాంకులు ఆర్బీఐకి లోన్ ఇస్తే రివర్స్ రెపో రేట్ అంటారు. ఓకే, అది ఒకసారి గుర్తు చేసుకోండి. రాష్ట్రపతిగా ఎన్నిక కావడిన వ్యక్తికి ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత ఎవరిదంటే, సో రాష్ట్రపతిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వ్యక్తి రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనమాట. థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అని అడుగుతున్నాడు. థామస్ కప్ అనేది బ్యాడ్మింటన్కు సంబంధించినటువంటి కప్ అనమాట. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉంది, అది ఎక్కడ జరుగుతుందంటే ఖతార్ అనే దేశంలో జరుగుతుందన్నమాట. ఖతార్. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రస్కిన్ బాండ్ అనే రచయిత పుస్తకాన్ని రాశాడు అనమాట. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ మొదటి స్థానంలో ఉంది. ఓకే, తెలుగు ఏ స్థానంలో ఉంది అని అడుగుతున్నారు. సో మొట్టమొదటి స్థానంలో హిందీ ఉంది. నెక్స్ట్, రెండవ స్థానంలో ఏంటంటే బెంగాలీ ఉంది. తర్వాత మూడవ స్థానంలో మరాఠీ ఉంది. నాలుగో స్థానంలో వచ్చేసి తెలుగు ఉందనమాట. తెలుగు ఎన్నో స్థానంలో ఉంది ఎక్కువగా మాట్లాడే వాళ్ళ భాషలో అంటే నాలుగో స్థానంలో ఉంది అని చెప్పాలి. 73వ రాజ్యాంగ సవరణ దేని గురించి తెలియజేస్తుందంటే, 73వ రాజ్యాంగ సవరణ వచ్చేసి పంచాయతీల గురించి తెలియజేస్తుంది. 74 వచ్చేసి మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. 73 పంచాయతీల గురించి తెలియజేస్తుంది అనమాట. 32వ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుందంటే, 32వ ఆర్టికల్ మన ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం వాటిల్లితే దాటిని సుప్రీంకోర్టుకు వెళ్ళడం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేస్తుంది అనమాట. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు.
మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ కాలంలో జరుగుతుందంటే, మొదటి పంచవర్ష ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 1951 నుంచి 1956 మధ్య కాలంలో మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు చేయడం జరిగింది అనమాట. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. సో డేటు పానిపట్ యుద్ధం వచ్చేసి 1526 ఏప్రిల్ 20 జరిగింది అనమాట మొదటి పానిపట్ యుద్ధం. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, మన దాంట్లో కొన్ని చూద్దాము. సో గౌతమ్ ఫస్ట్ క్వశ్చన్, గౌతమ్ వాస్ ట్రయింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద ఎంబీఏ కాలేజ్ ఈవెన్ దో హిస్ పేరెంట్స్ వాంటెడ్ హిమ్ టు టేక్ అప్ ఇంజనీరింగ్, దెర్ ఈజ్ నో ఎర్రర్ అనే ఇక్కడ బార్స్ ఇచ్చినాం కదా, ఒక్కొక్కటి చెక్ చేసుకోండి ఏ పార్ట్లో మనకి మిస్టేక్ ఉందో కనుక్కోవాలన్నమాట. గౌతమ్ వాస్ ట్రయింగ్ ఇన్ ద అనే ఉంది కదా, ఇక్కడ రాంగ్ ఉంది. ఇన్ ద అనే ప్లేస్లో హెడ్ 2N అని రావాలన్నమాట. 2N ఎంబీఏ కాలేజ్, 2A MBA కాలేజ్ అన్నారు. గౌతమ్ వాస్ ట్రయింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ కాలేజ్ ఈవెన్ దో హీస్ పేరెంట్స్ వా అని రావాలన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్కి ఆపోజిట్ ఏంటంటే కాంక్రీట్. కాంక్రీట్ అనేది అబ్స్ట్రాక్ట్ యొక్క ఆపోజిట్. సో ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ సూర్య ఈజ్ ట్రయింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ సారీ సూర్య ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఇన్ ద మెడికల్ డిపార్ట్మెంట్ సారీ మెకానికల్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మిస్టేక్ వచ్చేసి ఈజ్ వర్కింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఏ ఆన్సర్ వచ్చేసి ఏ, ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ అని ఇచ్చినాడు కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలన్నమాట. సూర్య హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ అవర్ కాలేజ్ అని ఉండాలి. సూర్య హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఇన్ ద మెకానికల్ డిపార్ట్మెంట్ అని ఉండాలి. ర్యాండమ్ అనే వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. ర్యాండమ్ అనే వర్డ్కి ఆపోజిట్ వచ్చేసి యూనిక్ అండి. సో ర్యాండమ్ అంటే ఏదో గుంపులో నుంచి ఏదో ఒకదాన్ని తీసుకోవాలి, యూనిక్ అంటే సపరేట్గా ఒకే ఒకటి ఉండాలన్నమాట, అది ఆన్సరు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, దాన్ని చూసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. క్వశ్చన్ పేపర్ PDFని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.